హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో రమ్మీ గేమ్ ఎలా ఆడాలి రమ్మీ గేమ్లో ఉన్న రూల్స్ ఏంటి రమ్మీ గేమ్లో షో ఎలా వేయాలి రమ్మీ గేమ్కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ను ఎలాంటి డౌట్స్ రాకుండా క్లియర్గా వివరిస్తాను ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోను చూస్తే రమ్మీ అంటే తెలియని వాళ్ళు కూడా రమ్మీ గేమ్ ఎలా ఆడాలో పూర్తిగా నేర్చుకుంటారు అంత డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీరు రమ్మీ గేమ్లో ఎక్కువ డబ్బులు వేసి మీ మనీని వేస్ట్ చేసుకోకండి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే యూజ్ చేయండి నేర్చుకోండి ఫ్రెండ్స్ చాలామంది రమ్మీ గేమ్ ఎలా ఆడాలో ఫుల్ డీటెయిల్గా వీడియో చేయమని రిక్వెస్ట్ చేయడంతో ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ మీరు మా యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ది వీడియో రమ్మీ గేమ్ను టూ మెంబర్స్ నుండి సిక్స్ మెంబర్స్ దాకా ఆడవచ్చును ఫ్రెండ్స్ రమ్మీ గేమ్ ఆడడానికి రెండు బాక్సుల కార్ను తీసుకుంటారు ఒక బాక్స్లో ఫిఫ్టీ టూ కార్స్ ఉంటాయి అలాగే ఒక ప్రింటెడ్ జోకర్ ఉంటుంది ఈ ఫిఫ్టీ టూ కార్స్లో ట్వంటీ సిక్స్ కార్స్ అయితే బ్లాక్ కలర్లో ఉంటాయి మిగతా ట్వంటీ సిక్స్ కార్స్ అయితే రెడ్ కలర్లో ఉంటాయి ఈ ఫిఫ్టీ టీ కార్డ్స్ అనేవి ఫోర్ సింబల్గా డివైడ్ చేయబడి ఉంటాయి అవేంటంటే డైమండ్ సింబల్ హార్ట్ సింబల్ స్పేడ్ సింబల్ క్లబ్ సింబల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క సింబల్కి పదమూడు కార్డులు చొప్పున ఫోర్ సింబల్కి కలిపి మొత్తం యాభై రెండు కార్డులు ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రమ్మీ గేమ్లో కార్డుల వరుస క్రమం అయితే ఫస్ట్ ఏ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ తర్వాత జేక్యూకే ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ నంబరింగ్ పరంగా చూస్తే ఏ యొక్క నెంబర్ వన్ లేక ఏను ఫోర్టీన్త్ నెంబర్గా కూడా యూజ్ చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ టెన్ తర్వాత జే ఉంది కదా టెన్ అయితే టెన్ దీని యొక్క నెంబర్ అయితే టెన్ జే యొక్క నెంబర్ లెవెన్ క్యూ యొక్క నెంబర్ ట్వెల్వ్ కే యొక్క నెంబర్ థర్టీన్ ఏను ఫోర్టీన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు లేకుంటే ఏను వన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏను ఫస్ట్ కార్డుగా యూజ్ చేసినట్టయితే ఏ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ విధంగా కార్డులు వరుస క్రమం వస్తాయి ఏ వన్ కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా కాకుండా ఏను ఫోర్టీన్త్ కార్డుగా యూజ్ చేసుకున్నట్టయితే కేఏ ఈ విధంగా కార్డులు వరుస క్రమం అయితే వస్తాయి జే యొక్క నంబర్ లెవెన్త్ కాబట్టి లెవెన్ కాబట్టి లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఈ విధంగా కార్డు యొక్క నెంబరింగ్ ప్రకారం వరుస క్రమం అయితే ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కేఏ ఈ ఫోర్ కార్స్ని ఫేస్ కార్స్ అని అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కార్డ్ని ప్రింటెడ్ జోకర్ కార్డ్ అని అంటారు ఫ్రెండ్స్ మనం వాల్యూ పరంగా చూసుకున్నట్టయితే కేఏ ఈ ఫోర్ కార్స్కి సేమ్ వాల్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ వాల్యూ ఏంటంటే టెన్ జేకు టెన్ వాల్యూ ఉంటుంది కేకు టెన్ వాల్యూ ఉంటుంది క్యూకి టెన్ వాల్యూ ఉంటుంది ఏకు టెన్ వాల్యూ ఉంటుంది తర్వాత మిగిలిన కార్డ్కి వాటిపైన ఏ నెంబర్ ఉంటుందో ఫేస్ వాల్యూ ఏది ఉంటుందో వాటి వాల్యూ కూడా అదే ఉంటుంది టూ నెంబర్ కార్డ్కి టూ వాల్యూ ఉంటుంది ఫైవ్ నెంబర్ కార్డ్కి దాని వాల్యూ ఫైవ్ ఉంటుంది టెన్ నెంబర్ కార్డ్కి దాని వాల్యూ టెన్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రమ్మీ గేమ్ ఆడడానికి మనం రెండు బాక్సుల కార్డును తీసుకుంటాం ఒక బాక్స్లో ఫిఫ్టీ టూ కార్డ్స్ ఉంటాయి అలాగే ఒక ప్రింటెడ్ జోకర్ ఉంటుంది రెండు బాక్సులు కలిపి వన్ నాట్ ఫోర్ కార్డ్స్ ఉంటాయి అలాగే రెండు ప్రింటెడ్ జోకర్లు ఉంటాయి మొత్తం వన్ నాట్ సిక్స్ కార్డ్ ఫ్రెండ్స్ ఈ వన్ నాట్ సిక్స్ కార్డ్స్ను మనం ఇలా కలపాలి మనం ఈ కార్డ్స్ను ఫస్ట్ టైం యూజ్ చేసినట్టయితే మనం ఇలా త్రీ టైమ్స్ లేక ఫోర్ టైమ్స్ అయితే బాగా కలపాలి అప్పుడు ఈ కార్డ్లు అయితే బాగా కలుస్తాయి మనం బాగా కార్డ్ని ఆల్రెడీ యూజ్ చేసినట్టయితే ఈ కార్డ్ని వన్ ఆర్ టూ టైమ్స్ కలిపితే చాలు ఫ్రెండ్స్ ఇలా బాగా కలిపిన తర్వాత ఈ కార్డ్స్ అన్నింటినీ ఇక్కడ పెట్టాలి పెట్టిన తర్వాత గేమ్లో ఎంతమంది ఆడుతున్నారో దాన్ని బట్టి మనం అందాజుగా కొన్ని కార్లు అయితే తీసుకోవాలి గేమ్ను మామూలుగా టూ మెంబర్స్ నుండి సిక్స్ మెంబర్స్ వరకు ఆడవచ్చు ఫ్రెండ్స్ సపోజ్ సిక్స్ మెంబర్స్ ఆడుతున్నాను అనుకోండి వాటికి అందరికీ ఎంత అవసరం అవుతుందో అంత కార్డు అందాజుగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత గేమ్లో కార్డులు ఎవరు పంచుతున్నారో వాళ్ళు తీసుకుంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క చొప్పున పదమూడు సార్లు కార్డులు అయితే పంచాలి అంటే ఒక్కొక్కరికి పదమూడు కార్లు పంచాలి ఫ్రెండ్స్ కార్లు పంచిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ఒక కార్డ్ మిగులుతుంది కదా ఈ కార్డును ఇలా పెట్టాలి ఫ్రెండ్స్ ఇలా పెడితే దీన్ని ఓపెన్ కార్డ్ అంటారు మనకు మిగిలినాయి కదా ఈ కార్స్ని ఈ కార్స్ని ఇక్కడ పెట్టేసేయాలి దీంట్లో కలిపేసేయాలి ఇక్కడ పెట్టాం కదా ఈ కార్స్ని ఓపెన్ కార్డ్ అని అంటాం తర్వాత ఇందులో మరి ఈ సెట్ ఆఫ్ కార్డ్లో ఉండి సగం కార్స్ని తీసి ఇందులో కింద కార్డును తీసేసి ఇలా కింద వైపు పెడతాం దీన్ని జోకర్ కార్డ్ అని అంటారు ఫ్రెండ్స్ ఓకేనా ఇది జోకర్ కార్డ్ అంటారు అంటే ఇది వైల్డ్ జోకర్ కార్డు ఇక్కడ చూసి చూపించా కదా అప్పుడు దీన్ని ప్రింటెడ్ జోకర్ కార్డ్ అంటారు ఫ్రెండ్స్ ఓకేనా అంటే రమ్మీ గేమ్లో టూ టైప్ ఆఫ్ జోకర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అది చూపించా కదా ఇక్కడ వైల్డ్ జోకర్ అండ్ ప్రింటెడ్ జోకర్ ఈ కార్స్ అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు అందరికీ కార్డులు అయితే పంచడం జరిగింది ఒక్కొక్కరికి థర్టీన్ కార్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కార్డులు అయితే ఎవరు పంచారో అతనికి రైట్లో ఉన్న పర్సన్ అయితే కార్డును తీసుకోవాలి ఓకేనా అతని దగ్గర థర్టీన్ కార్స్ అయితే ఉన్నాయి అతను కార్నైతే ఓపెన్ కార్డు అనేది తీసుకోవచ్చు లేకుంటే ఈ సెట్ ఆఫ్ ప్యాక్లో ఉన్న కార్డ్ అయినా తీసుకోవచ్చు అతనికి ఓపెన్ కార్డ్ మంచిగా పడింది అనుకోండి ఆ కార్ను తీసుకుంటారు ఓపెన్ కార్డ్ బాగాలేదనుకోండి ఆ ప్యాక్లో నుండి ఒక కార్నైతే అయితే తీసుకుంటాడు ఒక కార్ను తీసుకున్న తర్వాత అతని అతని దగ్గర మొత్తం ఫోర్టీన్ కార్డు అవుతాయి అప్పుడు అతనికి బాగా బాగా లేని కార్డు అవసరం లేని కార్డు అయితే మరి కిందకు వేసేస్తాడు తర్వాత అతనికి రైట్లో ఉన్న పర్సన్ మరి కార్ని తీసుకుంటాడు మరి అద అవసరం లేని కార్డును అయితే మరి వేస్తారు ఈ విధంగా గేమ్ అయితే రన్ అవుతుంది ఎవరైతే అందరికన్నా ముందు తొందరగా ఈ పదమూడు కార్డులను చెల్లే సీక్వెన్సులుగా అమర్చుతారో వాళ్ళే ఈ గేమ్లో విన్ అవుతారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పదమూడు కార్డులను చెల్లే సీక్వెన్సులుగా ఎలా సెట్ చేయాలి అంటే ఈ రమ్మీ గేమ్లో ఉన్న రూల్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకేనా రమ్మీ గేమ్లో త్రీ టైప్ ఆఫ్ రూల్స్ ఉంటాయి ఫస్ట్ది ప్యూర్ సీక్వెన్స్ సెకండ్ది ఇంప్యూర్ సీక్వెన్స్ థర్డ్ది సెట్ ఈ త్రీ రూల్స్ బేస్ చేసుకొని మనం రమ్మీ గేమ్ను ఆడతాం ఈ త్రీ రూల్స్ ద్వారా పదమూడు కార్డుని చెల్లే సీక్వెన్స్లో అమర్చి రమ్మీ గేమ్లో విన్ అవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఫస్ట్ ప్యూర్ సీక్వెన్స్ గురించి ఫ్రెండ్స్ ప్యూర్ సీక్వెన్స్ అంటే ఒకే వరుస క్రమం కలిగి ఉండి వాటి యొక్క సింబల్ కూడా ఒకే సింబల్ కలిగి ఉన్న మూడు లేదా అంతకంటే ఎక్కువ కార్డుల గ్రూఫ్ను ప్యూర్ సీక్వెన్స్ అని అంటారు ఫ్రెండ్స్ ప్యూర్ సీక్వెన్స్కు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను చూడండి ఏ టూ త్రీ ఈ మూడు కార్డులు ఒకే వరుస క్రమంలో ఉన్నాయి వీటి కింద సింబల్ చూడండి సేమ్ ఒకే విధంగా ఉంది అలాగే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ నాలుగు కార్డులు ఒకే వరుస క్రమంలో ఉన్నాయి ఫైవ్ తర్వాత సిక్స్ వస్తుంది సిక్స్ తర్వాత సెవెన్ వస్తుంది సెవెన్ తర్వాత ఎయిట్ వస్తుంది ఓకేనా వీటి యొక్క సింబల్ కూడా ఒకే సింబల్ ఉన్నది ఓకేనా ఇక్కడ నైన్ టెన్ జే క్యూకే ఈ ఐదు కార్డులు ఒకే వరుస క్రమంలో ఉన్నాయి వీటి యొక్క సింబల్ కూడా సేమ్ ఉంది కాబట్టి ఈ మూడు కార్డుల గ్రూప్ అయితే ప్యూర్ సీక్వెన్స్ అవుతుంది ఇది ప్యూర్ సీక్వెన్స్ అంటే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇంప్యూర్ సీక్వెన్స్ ఫ్రెండ్స్ ఇంప్యూర్ సీక్వెన్స్ ఇంప్యూర్ సీక్వెన్స్ అంటే ఒకే సింబల్ కలిగి ఉండి ఒకే వరుస క్రమంలో లేని రెండు లేదా అంతకంటే ఎక్కువ కార్డులను జోకర్ కార్డులు ఉపయోగించి చెల్లే సీక్వెన్స్లుగా అమర్చడాన్ని ఇంప్యూర్ సీక్వెన్స్ అని అంటారు ఫ్రెండ్స్ ఇంప్యూర్ సీక్వెన్స్కు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి ఏ త్రీ టూ కార్డ్స్ ఉన్నాయి అంటే ఒకే వరుస క్రమంలో లేదు వరుస క్రమంలో ఉండాలంటే ఇక్కడ టూ నంబర్ కార్డు ఉండాలి కాబట్టి టూ బదులు మనం జోకర్ కార్డుని ఉపయోగించి మనం సీక్వెన్స్ ఫామ్ చేస్తాం కాబట్టి ఇది ఇంప్యూర్ సీక్వెన్స్ అవుతుంది అంటే సెకండ్ అమ్మి అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ క్రమం అయితే ఏ టూ త్రీ టూ లేదు కాబట్టి టూ బదులు మనం జోగర్ కార్డ్ యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఇంప్యూర్ సీక్వెన్స్ ఓకేనా ఇక్కడ ఫైవ్ ఎయిట్ ఉంది అంటే ఫైవ్ మధ్యలో సిక్స్ సెవెన్ ఉంటే ప్యూర్ సీక్వెన్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ సిక్స్ సెవెన్ బదులు మనం జోగర్ కార్డ్స్ యూజ్ చేసాం ప్రింటెడ్ జోగర్ కార్డ్ని యూజ్ చేస్తాం తర్వాత వైల్డ్ జోకర్ కార్డ్ని యూజ్ చేస్తాం కాబట్టి ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ బదులు మనం రెండు జోగర్ కార్డ్ని యూజ్ చేసాం కాబట్టి ఇది ఇంప్యూర్ సీక్వెన్స్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ సెవెన్ నైన్ జే సెవెన్ తర్వాత ఎయిట్ ఉండాలి నైన్ తర్వాత టెన్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఈ టూ నెంబర్స్ బదులు మనం జోకర్ కార్డ్ని యూజ్ చేస్తాం ఓకేనా ఎయిట్ బదులు వైల్డ్ జోకర్ని యూజ్ చేసాం తర్వాత టెన్ బదులు ప్రింటెడ్ జోకన్ యూజ్ చేసాం కాబట్టి ఇది కూడా ఇంప్యూర్ సీక్వెన్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంప్యూర్ సీక్వెన్స్ అంటే మీకు అర్థమైంది అనుకుంటా ఓకేనా ఇది ఇంప్యూర్ సీక్వెన్స్కు ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ సెట్ ఫ్రెండ్స్ సెట్ అంటే ఒకే నెంబర్ కానీ ఒకే లెటర్ కానీ కలిగి ఉండి వాటి యొక్క సింబల్ వేరువేరుగా కలిగి ఉన్న మూడు లేదా నాలుగు కార్డుల గ్రూఫ్ను సెట్ అని అంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ సెట్కు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను ఇక్కడ ఏ ఏ మూడు సేమ్ లెటర్ ఉన్నాయి వీటి యొక్క సింబల్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఓకేనా చూడండి మూడు కార్డ్స్ యొక్క సింబల్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇది మూడు కార్డులతో మూడు కార్డులతో ఫామ్ అయిన సెట్ అవుతుంది ఇక్కడ టూ 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 నాలుగు కార్డులు అయితే ఒకే నెంబర్ కలిగి ఉంది వీటి యొక్క సింబల్ అయితే అన్ని డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా సెట్ అవుతుంది ఓకేనా సెట్కి అయితే ఎగ్జాంపుల్స్ చూశారు కదా మనం జోగర్ కార్డ్ యూజ్ చేసి కూడా సెట్ అయితే ఫామ్ చేయొచ్చు ఇక్కడ త్రీ త్రీ దీని తర్వాత క్యూ జోగర్ కార్డ్ పెట్టి మనం దీన్ని కూడా సెట్గా ఫామ్ చేయొచ్చు ఓకేనా ఇది ఇంప్యూర్ సీక్వెన్స్ అయితే కాదు ఇది సెట్ అవుతుంది ఓకేనా జోగర్ కార్డ్ యూజ్ చేసి కూడా మనం ఫామ్ అయితే చేయొచ్చు ఓకేనా ఇది అయితే జు సెట్కి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మీరు త్రీ రూల్స్ గురించి అయితే నేర్చుకున్నారు కదా ఈ త్రీ రూల్స్ బేస్ చేసుకొని రమ్మీ గేమ్ను ఎలా ఆడాలి రమ్మీ గేమ్లో షో ఎలా వేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ అందరికీ రమ్మీ గేమ్లో థర్టీన్ కార్స్ అయితే ఇచ్చింటారు ఈ థర్టీన్ కార్స్ని చెల్లే సీక్వెన్సులుగా అమర్చి షో ఎలా వేయాలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ రమ్మీ గేమ్లో షో వేయాలంటే మినిమం క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఒక ప్యూర్ సీక్వెన్స్ ఉండాలి సెకండ్ ఒక ఇంప్యూర్ సీక్వెన్స్ ఉండాలి లేకుంటే రెండు ప్యూర్ సీక్వెన్స్లో ఉండొచ్చు ఓకేనా అందులో ఖచ్చితంగా ఒకటైతే ప్యూర్ సీక్వెన్స్ ఉండాలి రెండోది ప్యూర్ సీక్వెన్స్ అయినా ఉండొచ్చు లేకుంటే ఇంప్యూర్ సీక్వెన్స్ అయినా ఉండొచ్చు తర్వాత మిగతా కార్స్ అన్నీ సెట్ అయినా ఫామ్ చేయొచ్చు సెట్ అన్నా ఉండొచ్చు ప్యూర్ సీక్వెన్స్ ఉండొచ్చు ఇంప్యూర్ సీక్వెన్స్ అయినా ఉండొచ్చు ఓకేనా ప్యూర్ నే మనం ఫస్ట్ లైఫ్ అంటాం ఫస్ట్ రమ్ అంటాం ఇంప్యూర్ సీక్వెన్స్ని సెకండ్ రమ్ అంటాం సెకండ్ లైఫ్ అంటాం ఓకేనా మీకు తెలుసు కదా ఓకే ఇప్పుడు షో కి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏ టూ త్రీ మూడు కార్డులు ఒకే వరుస క్రమంలో ఉన్నాయి అంటే ఇది ప్యూర్ సీక్వెన్స్ ఇక్కడ చూడండి సిక్స్ సెవెన్ నైన్ అంటే మధ్యలో ఎయిట్ ఎగిరిపోయింది ఎయిట్ బదులు మనం వైల్డ్ జోకర్ని పెట్టుకున్నాం ఇది ఇంప్యూర్ సీక్వెన్స్ మనకు థర్టీన్ కార్డ్స్లో ఒక ప్యూర్ సీక్వెన్స్ ఉంది ఒకటి ఇంప్యూర్ సీక్వెన్స్ ఉంది ఓకేనా మిగతాది మిగతా కార్డులు ఏమైనా ఉండొచ్చు ఇక్కడ చూడండి మిగతా కార్డులు కేకేకే మూడు సేమ్ కార్డ్స్ ఉన్నాయి ఒకే లెటర్ గల కార్డులు ఉన్నాయి వీటి యొక్క నెంబర్ కూడా డిఫరెంట్ ఉంది ఓకేనా ఇది సెట్ అవుతుంది ఓకేనా ఇక్కడ ఫోర్ 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 మూడు ఒకే నెంబర్ గల కార్డులు అయితే ఉన్నాయి వీటి యొక్క సింబుల్ కూడా డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది కూడా సెట్ అవుతుంది ఓకేనా మన దగ్గర ఒక ప్యూర్ సీక్వెన్స్ ఉంది ఒక ఇంప్యూర్ సీక్వెన్స్ ఉంది మిగతావి ఏమైనా ఉండొచ్చు కాబట్టి రెండు సెట్లు ఉన్నాయి కాబట్టి ఇది షోకి వేయడానికి ఎలిజిబిలిటీ అనమాట ఓకేనా మొత్తం థర్టీన్ కార్స్ ఉన్నాయి థర్టీన్ కార్ని మనం చెల్లి సీక్వెన్స్గా అయితే అమర్చాం కాబట్టి మనం షో వేయచ్చు షో వేస్తే మనమే విన్ అవుతాం ఓకేనా ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇక్కడ టూ త్రీ ఫోర్ ఫైవ్ మూడు నాలుగు కార్డులు ఒకే వరుస క్రమంలో ఉన్నాయి ఇది ఫస్ట్ రమ్మి అవుతుంది అంటే ప్యూర్ సీక్వెన్స్ ఇక్కడ టెన్ జే తర్వాత క్యూ ఉండాలి క్యూ బదులు మనం ప్రింటెడ్ జోకర్ పెట్టుకున్నాం ఓకేనా ఇది ఇంప్యూర్ సీక్వెన్స్ అవుతుంది అంటే ఇది ఫస్ట్ రమ్మి ఇది సెకండ్ రమ్మి ప్యూర్ సీక్వెన్స్ ఇంప్యూర్ సీక్వెన్స్ మనకు థర్టీన్ కార్డ్లో ఒక ప్యూర్ ఫస్ట్ రమ్మి వచ్చింది సెకండ్ రమ్మి వచ్చింది ప్యూర్ సీక్వెన్స్ వచ్చింది ఇంప్యూర్ సీక్వెన్స్ వచ్చింది మిగతా మనం ఏమైనా ఉండొచ్చు ప్యూర్ సీక్వెన్స్ ఉండొచ్చు ఇంప్యూర్ సీక్వెన్స్ ఉండొచ్చు సెట్ అయినా ఉండొచ్చు ఇక్కడ చూడండి సిక్స్ 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 ఈ మూడు కార్డులు సేమ్ నెంబర్ కలిగి ఉన్నాయి వీటి యొక్క సింబల్ కూడా డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది సెట్ అవుతుంది ఇక్కడ చూడండి ఎయిట్ నైన్ టెన్ ఈ మూడు కార్డులు వరుస క్రమంలో ఉంది ఇది ప్యూర్ సీక్వెన్స్ అనమాట మనకు ఏదైనా ఉండొచ్చు కదా మనకు ఎలిజిబిలిటీ అయితే వచ్చేసింది ఒకటి ప్యూర్ ఒకటి ఇంప్యూర్ మిగతాది ప్యూర్ సీక్వెన్స్ ఉన్నా నో ప్రాబ్లం అన్ని ప్యూర్ సీక్వెన్స్ ఉన్నా నో ప్రాబ్లం ఓకేనా ఎయిట్ నైన్ టెన్ ఇది కూడా ప్యూర్ సీక్వెన్స్ కాబట్టి థర్టీన్ కార్స్ అయితే చెల్లె సీక్వెన్స్లుగా అయితే ఫామ్ అయినాయి కాబట్టి మనం ఇప్పుడు షో వేయడానికి ఎలిజిబిలిటీ షో వేయచ్చు అనమాట షో వేస్తే మనమే విన్ అవుతాం ఇక్కడ చూడండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ నాలుగు కార్డులు ఒకే వరుస క్రమంలో ఉన్నాయి అంటే ఇది ప్యూర్ సీక్వెన్స్ తర్వాత ఎయిట్ నైన్ టెన్ ఈ మూడు కార్డులు ఒకే వరుస క్రమంలో ఉన్నాయి ఇది కూడా ప్యూర్ సీక్వెన్స్ తర్వాత టెన్ జేక్యూ ఈ మూడు కార్డులు కూడా ఒకే క్రమంలో ఉన్నాయి ఇది కూడా ప్యూర్ సీక్వెన్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ మూడు కార్డులు ఒకే క్రమంలో ఉన్నాయి అంటే ప్యూర్ సీక్వెన్స్ మనకు థర్టీన్ కార్స్లో నాలుగు ప్యూర్ సీక్వెన్స్ అయితే ఫామ్ అయినాయి ఓకేనా మనకు అన్ని ఫస్ట్ లైఫ్లో వచ్చినాయి కాబట్టి మనం ఈ గేమ్ కూడా షో వేయచ్చు ఓకేనా మనకు మినిమం ఎలిజిబిలిటీ అయితే ఒక ప్యూర్ సీక్వెన్స్ ఉండాలి సెకండ్ ఇంప్యూర్ సీక్వెన్స్ ఉండాలి కానీ మనకు నాలుగు ప్యూర్ సీక్వెన్స్లో ఉన్నాయి కాబట్టి మనమైతే ఇది ఇందులో కూడా షో వేయవచ్చు ఓకేనా ఇక్కడ చూడండి ఏ టూ త్రీ ఈ మూడు కార్డులు ఒకే వరుస క్రమంలో ఉన్నాయి అంటే ప్యూర్ సీక్వెన్స్ ఇక్కడ ఫైవ్ సిక్స్ తర్వాత సెవెన్ ఉండాలి కానీ సెవెన్ బదులు మనం ఇక్కడ ప్రింటెడ్ జోకర్ అయితే యూజ్ చేశాం కాబట్టి ఇది ఇంప్యూర్ సీక్వెన్స్ తర్వాత నైన్ టెన్ తర్వాత జే ఉండాలి జే బదులు మనం మాములు వైల్ జోకర్ని యూజ్ చేసాం క్యూని ఓకేనా ఇది కూడా ఇంప్యూర్ సీక్వెన్స్ ఇక్కడ సెవెన్ ఎయిట్ టెన్ ఇక్కడ మధ్యలో నైన్ ఉండాలి నైన్ బదులు మనం ప్రింటెడ్ జోకర్ని యూజ్ చేసాం ఇది కూడా ఇంప్యూర్ సీక్వెన్స్ అవుతుంది గేమ్లో ఎలిజిబిలిటీ ఉందో లేదో చూద్దాం ఒక ప్యూర్ సీక్వెన్స్ ఉంది ఒక ఇంప్యూర్ సీక్వెన్స్ ఉంది ఓకే మనం గేమ్లో ఎలిజిబిలిటీ సాధించాం మిగతాది ఏమైనా ఉండొచ్చు రెండు ఇంప్యూర్ సీక్వెన్స్ ఉన్నాయి కాబట్టి ఈ గేమ్లో కూడా మనం షో అయితే వేయవచ్చు ఈ విధంగా మనం గేమ్లో షోని వేయాలి ఫ్రెండ్స్ షో వేస్తే మనం విన్ అయితే అవుతాం ఓకేనా ఈ విధంగా మనం రమ్మీ గేమ్ను ఆడాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కింద కామెంట్ అవసరం వీడియో బాగుందని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ